హాయ్, గుడ్ మార్నింగ్ అందరికి. ఈ వీకెండ్ మేము శబరిమల పోతున్నాం. ఇప్పుడైతే మేము విజయవాడలో ఉన్నాం. ట్రైన్ అయితే విజయవాడ త్రూ బుక్ చేసుకున్నాం మేము. నిన్న నైట్ 10:30కి రావాల్సిన ట్రైన్ అండ్ డిలే అయ్యి మార్నింగ్ వచ్చింది. మేము ట్రావెల్ చేసే ట్రైన్ ఏమో కేరళ ఎక్స్ప్రెస్, ఢిల్లీ నుంచి వస్తుంది. కానీ ఢిల్లీలో ఫాగ్ వల్ల కొంచెం డిలే అయింది. ఇంకా మార్నింగ్ వచ్చింది. ఈవినింగ్ 6 అవుతుంది. కాట్పాడి స్టేషన్ వరకు వచ్చింది. ట్రైన్ అయినా చిన్న ఫోటో షూట్ తీసుకుంటాం. అయితే రైస్ బాగానే లేదు, తోడ కూడా ఉప్పు ఎక్కువ, సాంబార్ అన్న పేరుతో పసుపు నీళ్ళు. సో ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. ఇప్పుడు మేము చెంగనూరు స్టేషన్కి వచ్చినాం. ఇక్కడ నుంచి త్రూ బస్ వెళ్ళాలి శబరిమలకి. చూపిస్తా బస్ స్టాండ్ అదంతా. ఫస్ట్ అయితే అర్జెంటుగా చాయ్ తాగాలి. ఈ టీ స్టాల్ ఎగ్జాక్ట్ రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంది. టీ అయితే యావరేజ్ ఉంది. ఎగ్జాక్ట్ రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే మనకి బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ బస్సెస్ ఆగుతాయి. మన బస్ అయితే వచ్చేస్తుంది. పంబా బస్సులు అన్నీ ఇక్కడే అవుతాయి. మనం ఫస్ట్ పంబాకి పోవాలి. బస్సెస్కి ఎక్కువసేపు వెయిటింగ్ అక్కర్లేదు. చాలా బస్సులు ఉన్నాయి. ఒక బాగున్న బస్సు వస్తాను. టికెట్ ప్రైస్ పర్ పర్సన్ 170 రూపీస్. టీ బ్రేక్ కోసం అయితే ఒక దగ్గర అయితే ఆపిండు. ఇక్కడ లాటరీ అమ్ముతారు. అది తీసుకోలేదు కానీ సెక్షన్లో ఓవర్టేక్ చేసి ట్రబుల్ కొంచెం చూసుకోండి. ఇక్కడైతే చిన్న యాక్సిడెంట్ అయింది. చిన్న స్క్రాచ్ ఉండేది కార్కి. ఫైనల్లీ పంబకి రీచ్ అయ్యాం ఆఫ్టర్ 1.5 అవర్ 2 అవర్స్ జర్నీ తర్వాత. మకర్జ్యోతి తర్వాత వెళ్తున్నాం కాబట్టి క్రౌడ్ కొంచెం తక్కువ ఉంది అనుకున్నాం. కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం అయితే ఎక్కువే ఉన్నారు. కింద వాటర్ దగ్గర వేణక తెలుస్తుంది ఎంతమంది ఉన్నారో ఇదనేది చూద్దాం. సో ఎవరైతే శబరిమల కొండ ఎక్కలేరో వాళ్ళ కోసం ఇది. అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ మంది ఉన్నారు. చూద్దాం మనకు దర్శనం ఎలా అవుతుంది. సో ఇప్పుడు అందరం శిషపోయినాం. ఇక్కడ నుంచి లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. లగేజ్ కౌంటర్లో పర్ బ్యాగ్ వచ్చేసి 30 రూపీస్ అంతే. ఇక్కడ మాత్రం చాలామంది ఉన్నారు. ఇక్కడ ఒక 15-20 మినిట్స్ పట్టింది మాకు. ఇదే మన శబరిమల కొండ ఎక్కే స్టార్టింగ్ పాయింట్. పైన గుడి ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పైకి వెళ్ళాలి. స్వాములు అయితే ఇక్కడే కొబ్బరికాయ కొడుతారు అందరూ. ఒక్క తాడు 20 రూపీస్ ఒక్కటి. కట్టుకొని పైకి ఎక్కాలి. ఇప్పుడే మన టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చినాం. ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్లు ఇక్కడ చూపించి స్టార్ట్ కావాలి. సో ఇప్పుడు అసలైన స్టార్ట్ అయింది ఎక్కేది. ఇప్పుడు ఎక్కుతున్నాం. చూద్దాం ఎంతసేపు పడుతుందో మనకి. ఇక్కడ మనకి ఎక్కడ చూసినా కానీ నార్మల్ వాటర్ అయితే దొరకవు. కూల్ వాటర్ దొరకవు, నార్మల్ వాటర్ దొరకవు. వీళ్ళే హీట్ చేసి ఉంటాయి వాటరు, అవే తాగాలి. గోరిచ్చే ఉంటాయి. మెడికేటెడ్ వాటర్ అని అంటున్నారు. చూద్దాం ఎలా ఉంటాయో.
వాటర్ అయితే టేస్ట్ అయితే కొంచెం పచ్చకర్పూరం వేసిన ఉంది టేస్ట్, కలర్ కూడా కొంచెం తేడా ఉంది చూడండి. మన దారి పొడవునా ఇట్లాంటి షెడ్లు ఉంటాయి, మొత్తం 19 ఉంటాయి అనుకుంటా. మేము ఇంకా థర్డ్ షెడ్ దగ్గరనే ఉన్నాం, అప్పుడే మనకు సరిపోతుంది ఎక్కడానికి. ఇదేందని ఇప్పటికే మీకు అర్థమైంది, కన్నసాములు వచ్చి కత్తి ఇక్కడ పీకిపోవాలి. మీకు ఎక్కడ వీళ్ళు కొట్టే వీళ్ళు ఉంటారు, 6500 ఇస్తే రౌండ్ ట్రిప్ ఉంటుంది పైకి కిందకి. ఫైనల్లీ పైకి అయితే వచ్చేసినాం, మాకైతే 2.5 అవర్స్ పట్టింది పైకి రావడానికి. ఇటు సైడ్ వద్ద బంగారు మెట్లు ఉంటాయి, మనకైతే అలా లేదు. స్వాములకు మాత్రమే ఉంటుంది బంగారు మెట్ల యొక్క చాయిస్. ఆ శివుల దర్శనానికి రోడ్ ఇక్కడ సైడ్ ఉంటుంది. క్రౌడ్ అయితే తక్కువ ఉన్నారు అనుకునే దానికంటే, చూద్దాం ఎంత సేపటి దర్శనం అవుతుందో. దర్శనం ఇంకో 1 అవర్ పడుతుంది. మన ఫేవరెట్ స్పాట్ అయితే వచ్చింది ప్రసాదం కౌంటర్. చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ఆ ఎపిసోడ్ ప్రసాదానికి. దిగడం ఈజీ అనుకున్నాం, కానీ ఎక్కడానికి ఎంత కష్టం ఉందో దిగడం కూడా అంతే కష్టం ఉంది. ఇంకా పడుతు చూడాలి దిగుతానికి. ఒక కొబ్బరి బొండం 30 రూపీస్, కొబ్బరి కూడా తీసిస్తారంట. సో ఇప్పుడు మనం మళ్ళీ చెంగనూరు పోవాలి. చెంగనూరు నుంచి గురువారికి ట్రైన్ ఉంది. కామన్ ఏంటంటే కండక్టర్ ఒకసారి టికెట్ ఇస్తుంటే ఆఫీసర్ ఇంకో సైడ్ టికెట్ చెక్ చేస్తుంది. చెంగనూరు రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఈ రెస్టారెంట్ ఉంది. ఆంధ్రా మీల్స్ చూసుకుంటే మంచిగా ఉంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం. చూద్దాం ఎట్లుందో. మాకు తినడం అయిపోయింది, చెంగనూరులో షాపింగ్ కానీ తిరుగుతున్నాం. ఇక్కడ హల్వా మాత్రం ఫేమస్, టేస్ట్ మంచిగా ఉంది, హోల్సేల్ అమ్ముతారు హల్వా. అలాగే కోకోనట్ ఆయిల్ కూడా ఉంటుంది, హెయిర్ ఆయిల్ మంచిగా ఉంటుంది. అదే కొన్ని కొనుక్కొని వెళ్ళిపోదామా. గురువారంలో ఎర్లీ మార్నింగ్ 2:30 అవుతుంది. ఇక్కడైతే హోటల్ రూమ్ తీసుకుందాం చూస్తున్నాం స్టే చేయడానికి, ఫ్రెష్ అప్ అవ్వడానికి. సో ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వచ్చినాం. ఇక్కడ షర్ట్స్ అండ్ పాయింట్స్ నాట్ అల్లౌడ్, పంచ కట్టుకుని రావాలి. టెంపుల్ పక్కనే కోనేరు ఉంది, ఇక్కడ కూడా ఫ్రెష్ అప్ కావచ్చు. చాలామంది ఇక్కడ ఫ్రెష్ అప్ అవుతారు. వాటర్ అయితే నీట్గా ఉన్నాయి. ఈ ఎలిఫెంట్కి ఏదో స్టోరీ ఉందంట, మనకు తెలియదు. ఇప్పుడే టెంపుల్ లోపలికి వచ్చినాం. ఇదే మన మెయిన్ గుడి, శ్రీకృష్ణుని టెంపుల్. ఇది గురువారంలో ఫేమస్. నైట్ ఇక్కడే స్టే చేసినాం. రూమ్కి 4 మెంబర్స్ ఈజీగా ఫిట్ అవుతారు. రూమ్స్ మస్తు నీట్గా ఉన్నాయి. టెంపుల్ పక్కనే రెస్టారెంట్ ఉంది, లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఫుడ్ అయితే మంచిగా ఉంది. సో ఈ రెస్టారెంట్లో ఫుల్ మీల్స్ 120 రూపీస్. మన వీడియో చూపిస్తే డిస్కౌంట్ ఏమి ఉండదు. సో రూమ్ వికెట్ చేసి మళ్ళీ రైల్వే స్టేషన్ అయితే స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి మన రిటర్న్ ట్రైన్ ఉంటుంది ఇప్పుడు నల్గొండ. చెప్పండి